विडियो मित्र नमस्कार कांग्रेस पार्टी एसीसी आदेश मेरे को जातीय नायकत्व सीपीआई जातीय नायकत्व तो पत्तुल विषय में चर्चल सीपीआई जातीय नायकत्व राष्ट्र नायकत्व तो संप्रदिंची अदे विधंगा कांग्रेस पार्टी जातीय नायकत्व राष्ट्र नायकत्व तो संप्रदिंची ఒక ఒప్పందానికి రావడం జరిగింది దేశంలో ఉన్న రాజకీయాలలో ప్రత్యేకమైన పరిస్థితుల వల్ల నరేంద్ర మోడీ చంద్రశేఖర్ రావు గారి వల్ల ప్రజాస్వామ్యమే ప్రమాదంలో పడి ఇప్పుడు ప్రజలందరి తరఫున ఇండియా కూటమి కలిసి ఎన్నికలకు వెళ్లి ఎన్డీఏ కూటమిని ఓడించాల్సిన పరిస్థితులు ఈ రోజు ఉన్నాయి అందుకే ఈ ఎన్నికలలో మీకు తెలుసు చాలా రోజుల నుంచి మీడియా మిత్రులు రకరకాలుగా వార్తలు ప్రసారం చేయడం ఆ వార్తల మీద మళ్ళీ మమ్మల్ని మీరు ప్రశ్నలు అడగడం వీటన్నిటికి తెరదించాలన్న ఆలోచన తోటి ఈ రోజు స్పష్టంగా పొత్తు ఖాయమైంది పొత్తుకు సంబంధించి సిపిఐ పార్టీ కొత్తగూడెం నుంచి శాసనసభ ఎన్నికలలో పోటీ చేయబోతుంది सीपीआई पार्टी की कांग्रेस पार्टी संपूर्ण कोत्तगूडेम शासन सभा एन्निकललो गेलिचे विधंगा सहकरिंची श्रेणुलंदर्नी कूडा कम्युनिस्ट सोदरुतो कलिपि कांग्रेस पनिचेसि आ नियोजकवर्गंलो कम्युनिस्टुलनु गेलिपिंचे विधंगा कार्याचरणतो ముందుకు పోవాలని एसीसी ఆదేశించింది ఆ వివరాలను కూడా వారికి చెప్పడం జరిగింది అదే విధంగా ఎన్నికల తర్వాత రెండు ఎమ్మెల్సీ పదవులు కూడా వీళ్ళ ప్రాతినిధ్యం చట్టసభలలో ఉండాలి పేదల తరఫున పేదల సమస్యల మీద టువర్డ్స్ పూర్ ఏదైతే కమ్యూనిస్టుల అప్రోచ్ ఉందో వాళ్ళు చట్టసభలలో ఉండడం ద్వారా పేద ప్రజల సాధారణ ప్రజల యొక్క సమస్యలు ప్రస్తావనకొస్తాయి వాళ్ళు ప్రస్తావిస్తారు అదే విధంగా సెక్యులర్ శక్తులకు కూడా ఒక నమ్మకం విశ్వాసం కల్పించాలి కాబట్టి ఖచ్చితంగా శాసనసభలో శాసన మండలిలో వాళ్ళ ప్రాతినిధ్యం ఉండాలన్న ఆలోచన తోటి అధిష్టానం చర్చించి నిర్ణయం తీసుకున్నారు కొత్తగూడెం శాసనసభ నియోజకవర్గంలో పోటీ చేయడమే కాకుండా శాసన మండలిలో ఇద్దరు సభ్యులను నియమించడం ద్వారా వారి ప్రాతినిధ్యం చట్టసభలలో ఉండాలి అని ఆదేశించారు వాటి వివరాలను పెద్దలు జాతీయ నాయకులు నారాయణ గారికి కుణంనేని సాంశివరావు గారికి చాడ వెంకటరెడ్డి గారికి పల్లా వెంకటరెడ్డి గారికి అజీజ్ పాషా గారికి ముఖ్యమైన నాయకులందరికీ నేను మా తెలంగాణ అబ్జర్వర్ కేంద్ర మాజీ మంత్రివర్యులు దీపదాస్ మున్షి గారు మా ఏసీ సెక్రటరీ విష్ణునాథ్ గారు వాళ్ళకి చెప్పడం జరిగింది సరే మాకున్న కొన్ని రాజకీయ ఒత్తిడులు తప్పని పరిస్థితులు వారికి వివరించడం విజ్ఞప్తి చేసినాం పెద్ద మనసుతో మీరు ముందుకు వచ్చి సహకరించాలి ఎందుకంటే రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల మీద పోరాటం చేయాలంటే మనం కలిసికట్టుగా సమన్వయంతో ముందుకు వెళ్ళాల్సిన అవసరాన్ని మేము మాట్లాడుకోవడం చర్చించుకోవడం ఒక అంగీకారానికి రావడం జరిగింది ఆ అంగీకారంలో భాగంగా కొత్తగూడెం శాసనసభ ఎన్నికలలో సిపిఐ పోటీ అభ్యర్థి ఉంటారు వారికి నా సంపూర్ణంగా కాంగ్రెస్ పార్టీ మద్దతు ఉంటది రెండు శాసన మండలి అవకాశాలు ఉంటాయి అందులో మున్గోడు నుంచి కూడా ప్రాతినిధ్యం ఎందుకంటే మున్గోడు మీద చర్చ జరిగింది మున్గోడు నుంచి కూడా వాళ్ళ పార్టీ ప్రతిపాదిస్తే వాళ్ళను మనం చట్టసభలకు పంపాలనే నిర్ణయం కూడా జరిగింది ఈ నిర్ణయాలతోటి మన్న కోదండరామ్ గారితో జరిగిన చర్చలు విజయవంతమైనాయి కోదండరామ్ గారు కూడా విశాల ప్రజల యొక్క ప్రయోజనాల దృష్ట్యా కాంగ్రెస్ పార్టీతో కలిసి పనిచేయాలనే నిర్ణయానికి వచ్చారు ఈరోజు కమ్యూనిస్టు సోదరులు ఈరోజు కలిసి పనిచేయాలి పేదల తరఫున నిలబడాలి అన్న ఆలోచనతోటి వారు ముందుకు వచ్చినందుకు పిసిసి అధ్యక్షుడిగా వారికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తూ భవిష్యత్తులో కూడా ఈ సమన్వయం చేసుకోవడానికి ఒక సమన్వయ కమిటీని వేసి ఈ ఓటు బదిలీ విషయంలో కానీ సమస్యల మీద పోరాటం విషయంలో కానీ ఎన్నికల ప్రచారంలో నాయకుల భాగస్వామ్యం విషయంలో కానీ భవిష్యత్ కార్యాచరణను మేము నిర్ణయించి నిర్ధారించుకుంటాం మీడియా మిత్రులను కూడా సహకరించవాల్సిందిగా కోరుకుంటూ మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను
ఇప్పుడు